హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకట తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఒక పక్క ఆయనకి ఆరోగ్యం బాగాలేదంటున్నారు అండ్ మరో పక్క వైఎస్ఆర్సిపి పార్టీలో ఎవరైతే ఆయనకి సంబంధించిన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది కూడా గతంలో ఎవరైతే నారా భువనేశ్వర్ని గారిని తిట్టారో వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని చక్కదిద్దుకోవాలి శరీరం మళ్ళీ తెచ్చుకోవాలి ఈ విధంగా మాట్లాడుతున్నారట్టు బయట ప్రచారం జరుగుతుంది సో దాని గురించి ప్రచారం కాదు అంటే ప్రచారం ఉంది వాస్తవాలు కూడా అనిపిస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా ఉండేవాళ్ళు ఆయన బాగా అమితంగా ఇష్టపడే వ్యక్తులు కూడా నా సర్కిల్లో అంటే నాకున్న మీడియా మిత్రులు అవ్వచ్చు కొంతమంది నా మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా ఈ నర్సరావుపేట సరౌండింగ్స్ ప్రొద్దుటూరు సరౌండింగ్స్ చెందిన వాళ్ళు ఎంత వేరే విధేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా పేక్ ఊహేసుకుంటారు అంత ఇష్టం ఆయనకి అటువంటి వాళ్ళు కూడా అన్న మారిపోయాడరా అన్న ఏదో సంథింగ్ జరిగిందిరా అన్న అసలు ముందు అసలు మాట్లాడితే గూజ్ బంప్స్ వచ్చేవరా ఇప్పుడు రావట్లేదురా అంటే అంటే అప్పుడు అసలు ఓదార్పు యాత్ర కానీ ఏది కానీ చూడకుండా అసలు అనర్గ్యంగా మాట్లాడేవాడు ఇప్పుడు ఏంటి ప్రతిదీ చూసి మాట్లాడుతున్నాడు అని అంటాడు ఇట్లా నా మిత్రులు సమ్ ఎక్స్ వై జెడ్ వాళ్ళ పేర్లు అనవసరం పైగా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం చెందిన వ్యక్తులే వీళ్ళు కూడా సో ఇట్లాగా అటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్సే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయ్యింది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు రెండు వేల పంతొమ్మిది ముందున జగన్మోహన్ రెడ్డి గారు వేరు పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి రెడ్డి గారు వేరు అని మా మిత్రుడు ఉన్నాడో డిసైడ్ చేస్తాడు సమ్ రెడ్డి ఆయన కూడా ఎట్లా అంటే ఇట్లాగే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు అరే ఎంత బాగా తిరిగేవాడు అసలు బయటికే రాడు అసలు ఏమీ ఇది అవ్వడు ఒక ఎన్ఆర్ఐ ఆయన పేరేంటి పంచు ప్రభాకర్ అంటారు ఇప్పుడు ఆయన పార్టీ అలాగే ఫండ్ ఇవ్వదు హెల్ప్ చేయదు ఏమీ ఉండదు బట్ అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభిమానం అటువంటి వ్యక్తులు కూడా నైట్ పడుకోకుండా ఇక్కడ మనకి డే అయితే వాళ్ళకి నైట్ అయినా కూడా ఛానల్స్ లోకి లైవ్ లోకి వచ్చి వైసీపీ కోసం మాట్లాడి ఎంత చేస్తే ఆ పంచ్ ప్రభాకర్ గారు తాలూకా ముగ్గురు నలుగురు ఒక పది మంది మిత్రులు కలిసి ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ని కూడా కబ్జా చేశారు మరి పంచ్ ప్రభాకర్ ఎవరితో చెప్పుకుంటాడు ఆయన ఆయన ఆఖరికి ట్వీట్ కూడా చేశారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు అన్నగా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పెట్టుకోవాలి స్పందిస్తే బాగుంటుంది వైసీపీ కార్యకర్తగా ఉండే నాకేలా జరిగితే మరి సామాన్య పరిస్థితి ఏంటండి సో ఇవన్నీ పట్టించుకోవాల్సింది ఎవరు ఇప్పుడు ఆయన ఎవరు రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఏం చెప్పాడు రెండుసార్లు కలవడానికి వెళ్తే ధనుంజయ రెడ్డి గారు సజ్జల గారు కలవనివ్వలేదని ఆయన అంటున్నాడు కలవని అనుకుందాం మరి నాయకుడిగా పని ఏంటి అరే ఈరోజు ఎవరెవరు వస్తున్నారు సీసీ కెమెరాలో చూడాలి మన కోసం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అది కూడా అబ్జర్వ్ చేయాలి నాయకుడు అనేవాడు మనకి ఎవడు వెన్నుపోతాడు మనకి ఎవడు ఎట్టు నుంచి కొడుతాడు ఏంటి మనం ఎలా జాగ్రత్తగా ఉంటాయి అన్ని అబ్జర్వ్ చేయాలి పోనీ అవ్వలేదు ఇంకా వాళ్ళు ఎవరైనా కలవడానికి వచ్చి ఎలాకెళ్ళిపోయారా లేదంటే ఇవాళ ఓకేనా అపాయింట్మెంట్ అన్ని క్లియర్ అయినట్టేనా అని అడగాలి కదా లేదు పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకు సెపరేట్ డేటు ఒక టైం కేటాయించాలి ఆకస్మిక తనిఖీలోనో లేదా ప్రభుత్వం తరపున పథకాలకు ఓపెనింగ్ గానో జిల్లాల వారికి వెళ్తూ ఉండాలి కదా ఎక్కడెళ్ళాడు ఆయన ఏదైనా ఎక్కడైనా ఓపెనింగ్ ఉంటే వెళ్ళడం అది కూడా ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయంట ఒకవేళ వెళ్ళిన బారికేడ్లు పెట్టేసి చెట్లు ఉంటే చెట్లు కొట్టేసి ఆయన సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి ఇన్ని జరిగాయి ఎందుకట్లా ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ చేసే వరకు ఆయనకి చాలామంది అభిమానులు ఆయన గవర్నమెంట్ ల్యాప్ పైన ఆయన మీద అభిమానంతో జెండాకరణ భుజం మీద మోసిన వ్యక్తులు పంతొమ్మిది తర్వాత లేరు కొత్త కొత్త వాళ్ళు తెర మీదకి వచ్చారనే అభియోగం కూడా ఉంది దాంట్లో భాగంగానే పేరు నాని గారు ఇవాళ స్టేట్మెంట్ చూస్తే పేరు నాని గారు ఇంతకుముందు ఒక సభలో కూడా ఏమన్నారు బహుశా ముఖ్యమంత్రి గారితో సభను పంచుకోవడం ఇదే చివరి సారేమో అంటే నేను నెక్స్ట్ పోటీ చేయనంటే అంటే మా అబ్బాయిని రంగంలోకి తీసుకురావడానికి నేను ఇంక పోటీ చేయను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఆయన కానీ దాని అప్పుడు కూడా చాలామంది అంటే పేరు ఏదో లోపల నుంచి కొడుతున్నట్టుంది ఆయనకి అందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడేమో అనుకునే అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో అంటే బై బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అతను అంటే మరి పోటీ రీజన్ ఏంటంటే మా అబ్బాయికి ఇస్తా అని కూడా చెప్పారు అని అనుకుంటున్నాను ఇంకా ఆయన డిసైడ్ చేస్తాడు లేదు తెలియదు నేను ఏవో చెప్పాడు అనుకో వేరే విషయం మరి ఎందుకు అట్లా ఇప్పుడు పోటీ చేసిన చాలా మంది ఏంటంటే మంత్రిగా ఆడకు ఇట్టు కొడుకు ఇంకో దగ్గర కూడా జరిగే వాళ్ళు ఉన్నారు కదా అలా ఎందుకు అనుకున్నాడు ముందే ఆయన ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా దగ్గర వ్యక్తి ఆయన కూడా అలాగే చాలాసార్లు టికో ఇల్లు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు జరుగుతాయని చెప్పి కలవడానికి వెళ్తే చాలాసార్లు కలవనివ్వలేదంట కలవనివ్వలేదు లేదా అధినేత జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఇష్టం లేకలా చెప్పించారు ఎవరికి తెలుసు ఇక రెండు వెర్షన్లు ఉంటాయి ఒకటి రాజు కన్నా కిందన్న సేవ కూడా ఎక్కువ బిల్డప్ ఇస్తుంటాడే రాజుగారు ఇప్పుడు పడుకున్న టైం డిస్టర్బ్ వెళ్ళిపో రాజుగారు ఇప్పుడు జ్యూస్ తాగే టైం డిస్టర్బ్ చెప్పేవాళ్ళు ఉంటారు అదొక రీజన్ రెండో రీజను వస్తాడు అబ్బా బుర్ర తినేస్తాడు ఇంకోసారి కలుస్తాడు చెప్పి పంపించాను అంటాడు రాజే అలా చెప్పుండొచ్చు నాయకుడే అలా చెప్పుండొచ్చు కదా ఎవరి వర్షం కరెక్ట్ అంటే ఏం చెప్తాం బట్ నాయకుడు అనేవాడికి అందరూ అవసరమే ఈ గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలు ఉన్న కార్యకర్త అవసరమే ఆయన పక్కన కూర్చున్న మంత్రి అవసరమే మంత్రికి ప్రాధాన్యత ఇచ్చి వాడికి ఇవ్వకపోతే వాడు ఫీల్ అయ్యాడంటే ఇంకా వాళ్ళకి మోసేదేవాడు వాడే కానీ అసలు జగ జగన్మోహన్ రెడ్డికి తన క్యాడర్కి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రజలకు మాత్రమే ఇచ్చాడు అని చెప్తారు కదా ప్రజలకి ఇచ్చారంటే ఏమి ఇచ్చారండి ప్రజలను కూడా ప్రజలతో ముఖాముఖి ఏమైనా ఉందా ప్రజలతో రెగ్యులర్గా కలిసి వాళ్ళకి సాధక బాధలు తెలుసుకునేది ఉందా రచ్చబండ లాంటి కార్యక్రమాలు చేశారా ప్రజావేదిక లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా మరి ఎట్లా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం ఇచ్చేస్తున్నాం పథకాలు మన పథకాలు ఇస్తే ఎవడే మన గ్రిప్లోంచి బయటికి పోడు మన పేరు చెప్పుకొని బతిక కలకాలం అలాగే ఉంటాడు మనమే సీఎం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను దానికి నలుగురు చెప్పేవాళ్ళని ఉండాలి మంచివాళ్ళు చ చాలామంది ఈ పొగట్తులకి పడిపోతుంటారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకే సూపర్ సార్ మీరు ఇచ్చిన పథకం హైలైట్ సార్ సార్ మీరు నిలబడితే చాలాసార్లు గెలిచేస్తాము మీరు అవసరం లేదు సార్ మీ ఇంటి కుక్కను పంపించండి గెలిచేస్తాం అని చెప్పేది కూడా ఉంటారు అలాంటున్నప్పుడు ఉన్నప్పుడు అది వాపను చూసి బలుగు అనుకుంటారు కాకపోతే మన రీసెంట్గా కరణం ధర్మశ్రీ గారు చోడవరం ఆయన ఆయన కూడా అదే చెప్పాడుగా అసలు అధినేత అనేవాడు ఎప్పటికప్పుడు కలవాలి చెయ్యాలి అట్లా లేకుండా మమ్మల్ని కలవనివ్వకుండా అభిప్రాయాలు చెప్పకుండా ఎంతసేపు ఈ సంక్షేమ పథకాలు నావే నా థాట్ ప్రాసెస్ ప్రకారమే వెళ్తున్నాయి ఇప్పుడు సంక్షేమ పథకాలు లేవు అని చెప్పట్లేదుగా ఈ సంక్షేమ పథకాల వల్ల మనం గెలిచేస్తాము అంటే కాదు అందరివి ఒక్కొక్కసారి కార్యకర్త ఆలోచన విధానం కూడా తీసుకోవాలి ఓకే యూజ్ అవుతుందేమో అన్నట్టుగా అలా కాకుండా నేనే సర్వస్వం నేనే రాజు నేనే మంత్రి అంటే ఇవాళ అలా పడే అరే కడుపు పిల్లలే పడట్లేదు అబ్బా తల్లిదండ్రులు అంటే ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు పడతారు నాయకుడు అంటే ఎవరు పచ్చకుంటే వాడే వెళ్ళిపోతారు సరే ఇంకా ఇది ఇలాంటి వల్లే కాకుండా ఒక పథకం లేదు సారీ ఒక ప్రాజెక్ట్ లేదు ఒక డెవలప్మెంట్ లేకపోవడం వల్ల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకు పోయింది నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టాలంటే ఈలో సంపాదించుకోవాలా పాపం వందర మేలు వస్తున్నాయి స్కాములు పలానా గారిని స్కామ్ చేశారు కొడాల గారి స్కామ్ చేశారు ఇంకో ఆయన ఎవడో ఆయన ఇసుక స్కామ్ చేశాడు అని అంటున్నారు పాప ఏ అభివృద్ధి చేయకపోతే ఎక్కడ మరి స్కాములు చేయబోతాలు ఎలా పొదుగుతారో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా పోటీ చేస్తారు ఇవి ఎట్లా అంటే నా పాపం నాకు జాలేసిన స్కామ్ అనుకోలేం ఎందుకు అనుకోలేం అని అంటే ఈ ముందు పంచాడు మళ్ళీ సంపాదించుకొని నెక్స్ట్ ఎలక్షన్ నిలబడాలంటే దానికి రెట్టింపు సంఖ్యలో సంపాదించుకోవాలి కదా అయితే ఇప్పుడు జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యంగా షర్మిలా గారు వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యాడని చెప్తున్నారు చాలా మంది షర్మిలా గారికి ఒక రకంగా గారు కూడా సపోర్ట్ చేశారు షర్మిలా గారు వాళ్ళు కూడా సొంత తల్లిని తిట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా ఖండించలేదు చెల్లి మీద విమర్శలు చేస్తున్నా కానీ అక్కడ కూడా ఖండించలేదు అది ఉంది అంటే తల్లిని ఎవరేమనలేదు కాని అండి షర్మిలా గారిని మాత్రం బాగా విమర్శించారండి ఇప్పుడైతే ఇప్పుడు ఆవిడేంటి పిసిసి అధ్యక్షురాలుగా ఉంది అక్కడ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళని విమర్శిస్తుంది ఆవిడ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు సొంత చెల్లి అయిన కూడా అన్నని విమర్శిస్తున్నాను ఫీల్ అయ్యారు కానీ మరి ఇక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కూడా విమర్శించింది కదా ఆవిడ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని విమర్శిస్తుంది దాన్ని వీళ్ళు వెంటనే వైసీపీ వాళ్ళందరికీ ఆవిడ్ని సెంటర్ చేశారు ఆవిడ షర్మిళ రెడ్డే కాదు ముజనూరు షర్మిళ ఆ తర్వాత అనిల్ భార్య ఆమె అనిల్ శాస్త్రి అని ఏవో చెప్పారు మరి అది కరెక్ట్ అప్పుడు ఈ ఖండించాలిగా నాకు రాజకీయం ముఖ్యము అనుకుంటే కుటుంబం ఎంత గెలిచి రచ్చగలమన్నారు కదా మరి కుటుంబంలో ఎక్కడ గెలిచినట్టు అది కాక రెడ్డి గారి మటర్ విషయంలో కూడా బాగా మంచి బ్యాడ్ ప్రోపకాండ ఎక్కువ అయిపోయింది అంటే అది షర్మిల గారు అంటే గతంలో ఆమెకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు కడప నుంచి అని చెప్పి విడిపోయింది అన్నారు ఇంకొకటి ఏమో ఆస్తి తగాదాలు వచ్చే అందులో విడిపోయారని చెప్పేసి అన్నారు రెండు ఏమి జరిగిందనేది తెలియదండి ఇప్పుడు కుటుంబం అన్నాక పురపక్షాలు ఉంటాయి చిన్న చితక ఇష్యూస్ ఉంటాయి అలకలు వెళకలు నాకు నేను కార్యక్రమంకి వెళ్తే పలకరించలేదరా నాతో ఫోటో దిగలేదురా ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం చూస్తుంటాం కుటుంబ నేపథ్యంలో మరి ఆవిడ నేను ఇక్కడ దీనికి ఇక్కడ నుంచి రాజీనామా చేసి తెలంగాణ వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వలే ఎవరూ మాట్లాడలే షర్మిలా గారు గౌరవ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి ఎంతవరకు బాబుతో ఉన్నాను ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను బిడ్డ బిడ్డకు తోడుగా ఉండాలనుకుంటున్నాను బిడ్డతోనే ఉండాలనుకుంటున్నాను అన్నది బిడ్డతో ఉండాలనుకుంటే వెళ్ళి హైదరాబాద్ లో ఉండొచ్చు కదా ఇక్కడ గౌరవ అధ్యక్షపతికి రాజీనామా చేసి మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అప్పుడేనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపారా చాలా మంది ఖండించారా అంటే చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఆ ఒక కుటుంబంలో ఒకలే ఒకరికి మాత్రమే పదం ఉంటుంది నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కదా అంటే కుటుంబ రాజకీయాలు కాకుండా ఒక ఇంట్లో నుంచి ఒక్కరికి మాత్రమే పదవి ఉంటుంది అది ఆయన పాటించాడు అనుకోవచ్చు కదా అంటే కుటుంబ రాజకీయం చేయకుండా అలా ఎలా అనుకుంటారు మరి అలాటప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు మరి ఎంపీ అయ్యాడుగా మరి ఆ సిద్ధాంతం ఈయన ఎలా వాటి పాటిస్తారు చెప్పండి ఇప్పుడు ఈయన దగ్గర కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు ఆయన మళ్ళీ అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఏంటి ఎంపీ అయ్యారుగా మరి ఆయన ఎమ్మెల్యే ఆయన ఎంపీ మరి ఒకే ఇంట్లో అక్కడ ఎలా ఇచ్చారు ఇవ్వకూడదా మరి ఆ సిద్ధ మీరు అన్నట్టు ఆ సిద్ధాంతమే ఫాలో అయితే మరి ఇక్కడే ఫాలో అవరా చెప్పండి కాబట్టి ఇప్పుడు సజ్జల గారు ఉన్నారు సజ్జల గారు ఏం చేశారు అధికార అధికార ప్రతినిధి సంథింగ్ సలహాదారుడు ఏదో ఇచ్చారు చీఫ్ ముఖ్య సలహాదారుడుగా మరి వాళ్ళ అబ్బాయికి ఏం చేశారు భార్గవ రెడ్డికి సోషల్ మీడియా అందరికీ హెడ్ చేశారు మరి ఒకే దాంట్లో రెండు పదవులు ఉన్నాయిగా కాబట్టి మీరు అలా అడుగుతున్నారు కానీ ఏదైనా కుటుంబ సభ్యులను మాత్రం ఎన్నున్నా బయటికి రానివ్వకుండా చూసుకోవాలండి ఒకసారి దాటితే ఇలా ఇప్పుడు షర్మిలా గారిని అంటున్నట్టుగా లేదు అడుతిరిగి తిరిగి వెరసి ఆయన కాలు మీద పడినట్టే వచ్చింది పొట్ట చింపుకుంటే కాలు మీద పడినట్టుగా ఆవిడిని విమర్శించినా కూడా ఇండైరెక్ట్గా రాజశేయరెడ్డి గారిని విమర్శించినట్టే రాజశేయరెడ్డి గారిని విమర్శించినట్టే తిరిగి ఇడి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టేగా ఆవిడ ఆవిడ అనిల్ గారు మొదటి బారే టార్చర్ పెడుతుంది ఆవిడ పిల్లలకు బయటికి రానివ్వకుండా చేస్తుందని అంటే ఎవరన్నా చూసి చేసి ఒకవేళ చేసింది అనుకుందాం కాసేపు సరదాకి చేస్తే ఎవరన్నా చూసుకొని చేసిందంటారా ఆవిడ తండ్రి ముఖ్యమంత్రి అయినా చూసి చేసి చేసిందా లేదా అన్నయ్య ముఖ్యమంత్రి అయ్యాడని చేసిందా ఎవరు తిరిగి వస్తుంది ఇష్యూ మళ్ళీ మీ మీదకే వస్తుంది మరి అంత చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి ఈ వైసీపీ అభిమానులు కూడా ఆవిడ అంత దుయ్యబట్టారే ఆడ ఆడపిల్ల అయింది తప్పు కదా అది అంత చిన్న లాజిక్ కదా మరి అది కూడా లేనప్పుడు దాన్ని కూడా ఈయన అధినేతగా ఈయన కంట్రోల్ చేయకపోతే ఈయన ఓటమికి అది కూడా కారణం అయ్యి ఉండొచ్చు ఎందుకు పేడపోతుంది ఎవరు కుటుంబ సభ్యుల వాళ్ళు ఏ విమర్శించండి గా వెళ్ళకండి అయిపోయింది కదా పర్సనల్ విమర్శించడం ఏదైనా విమర్శించడమే పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు అల్లాడ ఆడుతో పడుకున్నాడు ఇల్లు ఈడితో తిరిగింది ఇవన్నీ ఎందుకని మీకు రాజకీయ పరంగా వీడు వచ్చాడు చేస్తా ఉన్నాడు చేయలేదు ఒక్క సంక్షేమ పథకం లేదు ఆ మాట ఇచ్చారు నిలబెట్టుకోలేదు ఈ మాట ఇచ్చారు మాట తప్పారు ఇలాంటి విమర్శలు కదా ఉండే ఒకప్పుడు ఈ విమర్శలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి లోకేష్ తండ్రి ఎవరో లోకేష్ చెప్పాలి ఏంటి ఏం అవి